చూసుకుంది. దాంట్లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ నాయకులు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. సో మీరు కూడా ఉద్యమ సమయంలో ఆ పార్టీలోనే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీ ప్రస్థానం కూడా మాకు తెలుసు. మీతోటి ఉద్యమకారులు ఇక్కడ రామకోటి గారు నా పక్కనే ఉన్నారు. సో మీలాంటి ఉద్యమకారులందరికీ అన్యాయం జరుగుతుంది తెలంగాణలో, ఇప్పటికీ కోరి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఉద్యమకారులకి అన్యాయం జరుగుతోంది, ఎక్కడా కూడా తెలంగాణ బాగుపడలేదు అనేది ప్రతిపక్షాలు మేధావులు విశ్లేషకులు మాటలు. సో మీరు కూడా ఆ పార్టీలో ఉంచి అందుకే బయటకు వచ్చేసారు. సో ఎలా మీలాంటి ఉద్యమకారులకు, మీతోటి ఉద్యమకారులకు న్యాయం జరగట్లేదు అనేది? యా మేడం, అవును, ఇప్పుడు అక్కడ రామకృష్ణ గారు మాట్లాడినంతో వంద శాతం ఎగ్గిపోయిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి, తెలంగాణ రావడంలో వాళ్ళ పాత్రను ఎవరు కూడా, ఏ పార్టీ వాళ్ళైనా అందరం కలిసి కొట్లాడిన దానిలో సరే అందరినీ ఏకీకృతం చేయడంలో అనే ముందున్నాడు. కానీ తర్వాత రెండో భాగం చూసినట్టయితే మేము కూడా, ఎందుకంటే మా పార్టీకి తప్పకుండా మా పార్టీ మేజర్ భాగం ఉన్నది, అక్కడ ఉన్న రామకృష్ణ గారు మేమందరం కలిసి కదం కలిపి హైటెక్ సిటీ లాంటి ఏరియాలో అరెస్ట్ కాబడ్డ వ్యక్తులు మేమందరం మాతో పాటు చాలా మంది ఉన్నారు. సో ఇవాళ అసలు ఎవరు కార్యకర్తలు, ఎవరు ఉద్యమకారులు, ఉద్యమకారుల ముసుగులో పక్క పార్టీలలో ఆంధ్ర పార్టీలో ఉండి కేసీఆర్ ను ఎంతకు పడితే అంత తిట్టి, కేసీఆర్ ఎంబడి ఉన్న వాళ్ళని మాలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి కొట్టి తొక్కి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి అది పక్కన పెడితే అసలు ఇక్కడ సరే సమస్యల మీద మాట్లాడినా కూడా వాళ్ళు అనుకున్నంత హైప్ చేసినంత లేదు మేడం. గ్రౌండ్ గా మాట్లాడాలి. ఇప్పుడు మీలాంటి ఓటీవీ లాంటి వాళ్ళు చూపిస్తారు, అన్ని ఛానల్స్ చూపించడం లేదు. ఎలుకలు వరకు చనిపోయిన వాళ్ళని కూడా కవర్ చేసుకోవడానికి అది మాట్లాడే వాళ్ళు ఎవరు లేదు. ఏ మంత్రి లేదు, కేటీఆర్ అట్లాంటి మాట్లాడడానికి లేదు. ఇవాళ ఉద్యమకారుల ముసుగులో వచ్చిన ఎమ్మెల్యేలు కానీ అసలు ఎన్ని న్యూస్ ఏంటంటే ఎక్కడ ఈ మధ్య జరిగింది, మీరు చూస్తున్నట్టు ఒక ఎగ్జాక్ట్లీ 6 మంత్స్ నుంచి ఎంత అరాచకం జరుగుతుందంటే టీఆర్ఎస్ ఉద్యమకారు టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కానీ గ్యాంగ్ రేప్ లో ఉండడం, ఒక ఎమ్మెల్యే తమ్ముడు ఒక మహిళను చేయబట్టుకోవడం ఎంత దారుణం. తెలంగాణ పేరు చెప్తే భారతదేశంలో ఇలాంటి వార్తలు బయటకు వెళ్తే వాళ్ళ మనకు ప్రశ్న పెరుగుతుందా తగ్గుతుందా? ఇంకొకటి మేడం, సో మీరు నేను పేర్లు తీసుకోవద్దు, టీఆర్ఎస్ పేరు మీద మన నాయకులుగా వచ్చే వాళ్ళ మీదనే హత్యాయత్నం పెట్టడము, వాళ్ళని జైల్లో పెట్టడము. మొన్నటిదాకా మన టీవీ లాంటి చర్చలకు వచ్చిన టీఆర్ఎస్ ఒక నాయకుడు, టీఆర్ఎస్ ఎవరి కోసం అయితే కేసీఆర్ కి ఇప్పటికీ వీరభక్తులైనా కానీ ఆయన మీదనే అందులో ఉన్న మంత్రి చేయడము, లేదు ఒక ఎంపీ అనుచరునే మనకు ఎమ్మెల్యే చనిపోయింది మేడం, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఉన్నాయి శంకర్ నాయక్ మీద, ఒక ఎంపీ అనుచరుడు చనిపోయాడు అంటే టీఆర్ఎస్ వాళ్ళు చనిపోయారు అక్కడ క్లియర్ గా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎటువంటి తెలంగాణ? కేసీఆర్ కు తప్పకుండా ఒక ప్రధాని కావాలని కోరిక ఉండడం న్యాయమే, కానీ మన తెలంగాణలో అంతా మంచి జరిగిందని చెప్పి చూపించడం తప్పు. ఎందుకంటే ఇంకా దీనికోసం, ఈ పార్టీ కోసం నిజంగా కొట్లాడినప్పుడు, ఇక్కడ ఎవరు లేనప్పుడు, పట్టుకొని 10 మంది ఉంటే ఆ 10 మందికి ఆ 10 మంది కలిసి పార్టీ నిర్మిస్తే ఆ 10 మందిలో ఇప్పుడు ఒక్కడు కూడా లేదు మేడం. కేవలం ఒక 4-5 కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళంతా తర్వాత ఆయన ఎదిగినాక ముఖ్యమంత్రి ఆయనకు వచ్చినలే. మీరు ఒక ఫోటో వైరల్ అయితే ఉన్నది, టీడీపీలో ఉన్న నాయకులందరూ వాళ్ళే తలసాని శ్రీనివాస నుంచి మొదలు పెట్టుకొని బైనపల్లి హనుమంతరావుక వాళ్ళే వాళ్ళ నాయకులుగా చలామణి అవుతా ఉంటే ఇంకా ఆత్మగౌరవం గురించి మనం మాట్లాడుకోవడం ఒక పెద్ద జోక్ అవుతుందేమో. కానీ టీఆర్ఎస్ పాలన బాగుంది, ముచ్చటగా మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తామన్న ధీమాలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అదే, వాళ్ళకి 100% ధీమా ఉంది. ఎందుకంటే మేబీ రాదని కూడా నేను అన్నా, ఎందుకంటే ఈ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, అసలు మేము ఇప్పుడు అక్కడ అంతా ఉండి అనుభవించే టైంలో బయటకు వచ్చి కూడా మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎందుకంటే మాకు అక్కడ ఉన్నది గ్రౌండ్ ఇక్కడ ఉండదు. ఈవెన్ రామకృష్ణ గారైనా మేమందరం కలిసి మాది ఒక పెద్ద జర్నీ మేడం, ఒక పెద్ద ప్రయాణము అందరం. ఇప్పుడు తెలివికల్లో అయితే అక్కడనే ఉండి ఏదైనా చేసుకోవచ్చు, అంతో ఇంతో మేము మాట్లాడాలన్నా మాకు మీలాంటి వాళ్ళు వేదిక ఇచ్చి కూడా అక్కడ ఉన్నప్పుడు ఇచ్చారు, మేము ఎక్కడ పోయి ఉండలేము కూడా. కానీ అయినా కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక పక్కనే చూపిస్తూ, కేవలం ఆత్మగౌరవం పేరు మీదనో లేకుంటే తెలంగాణ ప్రాంతీయత పేరు మీదనో దేశాన్ని మొత్తం కూడా ఒక మోడీతో దీన్ని కంపేర్ చేసుకొని, అసలు మొన్నటి వరకు పోయి మొన్నటి వరకు అన్ని బిల్లులకు వాళ్ళకు పూర్తిగా సమర్థతనిచ్చి అన్నిటికీ సపోర్ట్ ఇచ్చి సడన్ గా ప్లేట్ ఫిరాయించి ఒకటే దాని మీద పెట్టడం. క్లీనరీ అంటే ఒక ఈవెంట్ చేసుకున్నారు వాళ్ళు, తప్పలేదు ఈవెంట్ చేసుకున్నారు, వాళ్ళ ఇష్టమైన వంటకాలు చేసుకున్నారు, అదంతా ఓకే. ఒక క్లీనరీ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరిగింది అనుకుందాం, కానీ సడన్ గా ప్లేట్ ఫిరాయించి కంప్లీట్ గా మోడీ మీద ఒక కేజీఎఫ్ హీరో లాగా ప్రతి మీటింగ్ లో ప్రజల్లో దాడి చేయడం నాకు అర్థం కాదు. ఈయన ఒక పార్టీ పెట్టాలనుకున్నాడా లేదంటే దాన్ని ఈయన ఏదైనా ఏంది అనే విషయం మాట్లాడాలి అంతేగాని, మొన్నటి వరకు అన్నిట్లో మంచి చేసిందన్న మోడీని గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి వీళ్ళు ఏకదాటిగా దాడి చేయడం చూస్తూ ఉంటారు. అయినా మోడీకి కేసీఆర్ కు పోలిక లేదు మేడం. మనమంతా తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఒక లీడర్ కావాలని కేసీఆర్ ను మనం చేసినాం, కానీ అట్లా దేశభద్ర జరుగుతుంది అనుకుని తప్పు. మొన్న చూసాము కూడా 24 అవర్స్ ఈయన మోడీకి టైం ఇచ్చి వితిన్ 24 అవర్స్ లో ఆఫ్కోర్స్ అది ఎవరు చేసినా కూడా రైతులకు 2 ప్రభుత్వాల నుంచి న్యాయం జరగాలి, అదే ఈయన చేయాల్సిన డ్యూటీ. అది దాన్ని ఏదో
అక్కడ ధర్నా చేసి వచ్చినా లేదు అక్కడ మోడీ ఇయ్యలేదని చెప్పడం అంటే ఇదంతా రాజ్యాంగం తెలియనుకోవడం అంత తప్పు కదా. సందీప్ గౌడ్ గారు మీతో ఒకసారి రామ్ కోటి గారు మాట్లాడతారట టిఆర్ఎస్ నాయకులు. చెప్పండి రామ్ కోటి గారు. నమస్తే బ్రదర్. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ సందీప్ గౌడ్ గారు సందీప్ గౌడ్ గారు ఎన్ఆర్ఐ గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఉద్యమకారులుగా ఉన్నారు, చాలాసార్లు మనతో డిబేట్ లోకి వచ్చారు. ఇప్పుడు అక్కడ కూర్చోడం వల్ల కూడా మేడం మొదటి వరకు రామ్ కోటి కొత్తగా వస్తారు. మొదటి వరకు వచ్చిన మా మిత్రుడు ఆయనను వీళ్ళు అంటే చెప్తున్నా అక్కడ కూర్చున్నారు ఎవరో కూడా ఆయన సెల్ఫీలు దిగి వాళ్ళు పెట్టే దానికోసం అక్కడ ఉండేగలడం కాదు, సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. రామ్ కోటి గారు సందీప్ గారు ఒక నిమిషం కోటి గారు చెప్పండి చెప్పండి. అన్నా ఇప్పుడు కేసీఆర్ గారు నామినేటెడ్ పోస్ట్ లేదు, మేము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు అని చెప్తున్నారు, అందులో కూడా మేమున్నాం కాబట్టి సంక్షేమ పథకాలు అనేవి అందరికి వన్ బై వన్ వస్తుండే, అంటే నామినేటెడ్ పోస్టులు అనేవి అందరికి వన్ బై వన్ వస్తున్నట్టు. ఇంకోటి తలసాని శ్రీనివాస యాదవ్ అని ఇప్పుడు మైనపల్లి అన్నంత మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఆ విషయంలో నేను ఏకీభవిస్తున్నా. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో మనం ఒక స్కూల్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ పెట్టి సీనియార్టీ వాళ్ళని తీసుకుంటేనే స్కూల్ డెవలప్మెంట్ అవుతుంది, పిల్లలు మంచిగా చదువుకోగలుగుతారు అని చెప్పేసి మనం చూస్తున్నప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం బాగు కోసం తెలంగాణ ప్రజలు చిన్న వినండి చూడాలి దళిత బంధు ప్రాక్టికల్ గా వర్కౌట్ కానీ అది హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. సందీప్ గారు చెప్పండి. సందీప్ గారు చెప్పండి. ఒక క్లారిటీ ఇస్తా అన్న కూడా ఇచ్చారు క్లారిటీ. ఉద్యమంలో పనిచేసాము అంటే తెలంగాణ కోసం పనిచేసినాం, తెలంగాణ పార్టీ తెలంగాణ తీసుకొస్తామని పనిచేసాం. అందులో భాగంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ పని వాళ్ళట్టే చేశారు, లేకుంటే విద్యుత్ ఉద్యోగులు కిరణ్ కుమార్ గారు చెప్పారు ఏమంటే అసలు మీకు అంధకారం అయిపోతుంది అసలు మీకు రాదు అని అనుకున్నప్పుడు విద్యుత్ ఉద్యోగులు 24 అవర్స్ కష్టపడి ఈరోజు తెలంగాణలో ఈ స్థితికి తీసుకొచ్చారు. అట్లాగే సందీప్ గౌడ్ గారు కానీ నేను కానీ రాజు లడ్డు అని ఇంకా చాలామంది ఒక ఐటీ ఎంప్లాయీస్ అందరం కలిసి కేటీఆర్ గారి నేతృత్వంలో వినోద్ కుమార్ గారి నేతృత్వంలో ఈ వీళ్ళందరికీ ఐటీ ఉద్యోగాలు రావాలంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే మనం ఏం చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో నిస్వార్థంగా ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఐటీ కంపెనీలలో తీసుకురావాలనే ఉద్దేశంతో సందీప్ గౌడ్ గారి అధ్యక్షతన చాలామంది కష్టపడి స్కిల్ డెవలప్మెంట్లు ప్రోగ్రాంలు చేసేసి విద్యార్థులకు మేము పార్టీ పదవుల కోసం ఆశించిన వాళ్ళం కాదు, పార్టీ పేషన్ కాదు. నేను కూడా స్వయంగా నా సంగతి చెప్పిన, నేను ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళినప్పుడు 2011లో ఇక్కడ కేవలం ఇక్కడ విద్యార్థులు మాత్రమే ఇక్కడ ఉద్యమం ఈ గేట్ల లోపలికి రావాలి, ఎవరిని రానివ్వరు అని అన్నందుకు అదే సంవత్సరం నేను యూనివర్సిటీలో జర్నలిజంలో జాయిన్ అయిపోయి లాఠీ దెబ్బలు తినుకుంటూ యూనివర్సిటీలో ఉండి కొట్లాడిన. సందీప్ గారు ఒక నిమిషం, ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. నేను అదే అదే ఇప్పుడు కొత్తగా మనం చూస్తాం చాలా వరకు అన్యాయాలు జరుగుతున్నాయి, కేవలం చూపే కూడా ఈ భజన చేయడము ఈ అంటే పూర్తిగా సబ్జెక్ట్ జరగకుండా కూడా పూర్తిగా కేవలం కొందరు లీడర్ల దగ్గర ఉండి వాళ్ళ అట్లా అనుకుంటే మేమంతా కూడా మేము మాకంటే ఎవరు అసలు అక్కడ ఎవరు లేనప్పటి నుంచి మేము రామకృష్ణ గారు చెప్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే ఇది కేవలం కొందరికి రామ్ రెడ్డి పోస్టులు ఇయ్యలేదనో
లేదా అనే కాదు ఓవరాల్ గా మనం ఏ ఆత్మగౌరవం పేరు మీద వచ్చినామో ఏ సెల్ఫ్ పేరు మీద కొట్లాడినామో అది నేను తెలంగాణలో ఇవాళ కేవలం కొన్ని మీడియా ఛానల్ పెట్టుకొని అదే కార్పొరేట్ వ్యవస్థలో కేటీఆర్ కేటీఆర్ మాట్లాడే 100% అబద్ధం. కేటీఆర్ ఆయన చూపిస్తున్నది తెలంగాణలో పూర్తిగా బాధ జరిగిందని 100% అబద్ధం. అబద్ధాన్ని ఇలాంటి ఇలా వాళ్ళ భజన పనులు కొత్తగా ఉద్యమకారుల పేరు మీద వచ్చిన భజన పనులు వచ్చి ఇంకా మోస్తున్నారు తప్ప వాస్తవం ఎన్నో చూపించాలా.